చెట్రా చెట్రా ఆడు రాలేదా? రావడం చెప్పా కదా. వచ్చేవాడైతే ఒంటి గంట దాటిస్తాడా? నా మాటిని ఆ కోడిగురు నాకు ఇచ్చే రాదు. నా మాటిని ఆ ఆట పొలం నాకు సర్దే రాదు. వచ్చే మొత్తం సచ్చినోళ్ళారా? ఆడు తినని కూడిని ఈ ఆలి ఇంట్లో ఎవరు మొత్తం ముట్టుకోడానికి లేదు. పిల్లకాకేం తెలుసు ఉండిర దెబ్బ అనే సామెత ఎప్పుడైనా విన్నారా? పులిలా వెళ్లారు, పిల్లిలా తిరిగి వచ్చారు, పైగా వాడిని రెచ్చగొట్టారు, వేటాడకపోగా వాడిని గాయపరిచి వచ్చారు. పాతాళంలో దాగినా వాడు వచ్చి మనల్ని మింగేస్తాడు. ఎంత ప్రయత్నించినా మన వాళ్ళు వాడిని చంపలేకపోయారు డాడీ. వాడు ఒట్టిరాముడు కాదురా, పరశురాముడు. పరశురాముడు చేతుల్లో చావు తప్పించుకోగలిగింది ఆనాడు దశరథుడవుతే, ఈనాడు ఈ దశరథరామయ్య కావాలి. అంటే మీరు కూడా ఆ దశరథుడిలాగే గాజులు తొడిగించుకుని చీర కట్టుకుంటారా సార్? గాజులు తొడిగించుకున్నది మీరురా, వాడిని గ్యాలం వేసి పట్టుకునే ప్లాన్ నేను వేస్తా. వచ్చావా పరశురా? వాళ్ళు ఆ దుర్మార్గులు బాబు ఎత్తుకెళ్ళారు. ఎవరో తెలియదు, నేను వచ్చేటప్పటికి ఇల్లంతా బీభత్సంగా ఉంది. ఇదిగో ఈ ఉత్తరం పెట్టెళ్ళారు. పరశురాం, నువ్వు పగబట్టి మాకోసం వేట మొదలు పెట్టావని తెలుసు. నువ్వు నీ ప్రయత్నం మానుకుని వెంటనే ఈ ఊరు వెళ్ళిపోవాలి, లేకపోతే శాంత కొడుకు బ్రతకదు. రోజుకు ఒక అవయం చెప్పిన వాడిని ముక్కలు ముక్కలు చేసి నీకు బహుమానంగా పంపుతాం. నువ్వు బాధపడకూడదా, బాబు ఎక్కడో నేను తీసుకొస్తాను. వెతికి పట్టుకు రావడానికి వాడు తప్పిపోలేదు పరశురావు, బలవంతంగా ఎత్తుకుపోయాడు. వాళ్లకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో బాబును పావులో ఉపయోగిస్తే నేను సహించను. వాడికి ఏమైనా జరిగితే మరణ హోమం చేస్తాను. నమస్కారం సార్. మధ్యాహ్నం మా ఇంటి ముందు ఏం జరిగిందో చూసావా? చూడడం అయితే చూశాను, కానీ చెప్పాలంటే నాలి కదలడం లేదు సార్. ఇప్పుడు మధ్యాహ్నం కారు వచ్చి మీ ఇంటి ముందు ఆగింది సార్. తర్వాత తర్వాత ఆ కారులో నుంచి లావుగా ఎత్తుగా ఉన్న ఒక మనిషి దిగి సరాసరి మీ ఇంట్లోకి వెళ్ళాడు సార్. ఒక కుర్రోడుతో తిరిగి వచ్చి ఆ కారు ఎక్కేశాడు సార్. ఎక్కగానే ఆ కారు వెళ్ళిపోయింది సార్. కారు నెంబర్ ఎంత? నెంబరు వెతుకుతున్నాను సార్. మెదడులో చాలా అర్లు ఉంటాయి కదా సార్, అది ఏ అర్లో ఇరుక్కుందో. 50 రూపాయలు నోటు చూపించిన రావేమిటే? రావే 100 చెప్పులు అతికేసుకున్నా దొరకని డబ్బే. రావే 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 వచ్చేసింది సార్.